సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతాం, లైక్ ద గేమ్, ట్రిపుల్ హెచ్ గురించి, బాబీ లాష్లీ గురించి, ముస్తఫా అలీ గురించి, ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి, 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి, ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ డ్రీమ్ మ్యాచ్ గురించి, అండ్ వై రోమన్ రైన్స్ చేంజ్ లుక్ గురించి, అంటే రోమన్ రైన్స్ ఆ లుక్ ఎందుకు చేంజ్ చేసినారో దాని గురించి నేను మీ అందరికీ ఈ వీడియో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ గాయస్, అంతేకాదు నేను మీ అందరికీ మన క్యూఎన్ఏ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాను, అంటే క్వశ్చన్ ఏంటంటే గాయస్, నేను గేమింగ్ ఛానల్ ఓపెన్ చేయాలా లేదంటే నేను ఒక టెక్ ఛానల్ ఓపెన్ చేయాలని మీ అందరికీ నేను నా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చాలామంది 80% అందరూ గేమింగ్ ఛానల్ అని చెప్పినారు. సో అందుకనే నేను ఫైనలీ ఈరోజు ఒక మంచి గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసినాను. అవును గాయస్, చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన గేమింగ్ ఛానల్ పేరు రాధయ్యాడ్ గేమర్. అండ్ గాయస్, ఆ గేమింగ్ ఛానల్లో నేను ఒక హీల్ క్యారెక్టర్లో ఉన్నాను. అవును గాయస్, నేను గేమింగ్ ఛానల్లో ఫుల్ ఆన్ హీల్ క్యారెక్టర్లు ఉంటాను. అంటే గాయస్, నేను అక్కడ ఇష్టం ఉన్న సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తాను, అక్కడ నేను నచ్చిన అంటే నాకు నచ్చిన విషయం నేను మాట్లాడతాను. అండ్ అక్కడ గాయస్, నేను రాధ్యాడ్ గేమర్ ఛానల్లో ఫుల్ అంటే ఫుల్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను. గాయస్, నేను ఈ ఛానల్లో అంటే మన ఛానల్కి ఇంకా 3 months అయితే 2 years కంప్లీట్ అయిపోతాయి, బట్ నేను ఈ 2 years ఒక్కసారి ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదు ఈ ఛానల్లో. బట్ గాయస్, నేను మన రాధ్యాడ్ గేమర్ ఛానల్లో 100% ప్రతి ఒక్క వీడియోస్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే గా చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూలో మన సూపర్ స్టార్స్ సెగ్మెంట్స్ కట్ చేసినప్పుడు, వాళ్ళు రింగ్లో వచ్చి మాట్లాడినప్పుడు, అండ్ మన సూపర్ స్టార్స్ ఇంకో సూపర్ స్టార్కి వార్నింగ్ ఇచ్చినప్పుడు గాయస్ వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అండ్ నేను ఆ బ్యాడ్ వర్డ్స్ సెగ్మెంట్స్ మీ అందరికీ ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను, ఎందుకంటే ఈ ఛానల్ ఒక్కసారి నేను బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే నేను ఒకసారి చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని గాయస్, నేను రాధేయాడ్ గేమర్ ఛానల్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ సెగ్మెంట్స్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన సెగ్మెంట్స్ అని నేను మీ అందరికీ రాధ్యాడ్ గేమర్ ఛానల్లో గేమ్ ఆడుతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గాయస్, అంతేకాదు నేను ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మన రాధ్యాడ్ గేమర్ ఛానల్. సో గాయస్, మీరు ఎవరెవరు ఫ్రీ ఫైర్ ఆడతారో అండ్ మీరు ఎవరెవరు నాతో ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్స్లో మీ ఫ్రీ ఫైర్ గేమింగ్ ఐడి పెట్టండి. అండ్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కంపల్సరీ మీకు రిక్వెస్ట్ పంపిస్తాను, అండ్ మీరు ఆన్లైన్ ఉంటే కంపల్సరీ మీరు ఆ రిక్వెస్ట్కి యాక్సెప్ట్ చేయండి, అండ్ మనం కలిసి ఆడదాం. అండ్ గాయస్, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేద్దాం మన రాధ్యాడ్ గేమర్ ఛానల్లో. ఓకే, సో గాయస్, మీరు ఈ వీడియో అయిపోయినా కంపల్సరీగా చూడండి మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ లింక్ కనిపిస్తుంది. అండ్ గాయస్, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి, అండ్ మన రాధ్యాడ్ గేమర్ ఛానల్కి కంపల్సరీగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ నాతో ఓవర్ గేమ్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాకు కామెంట్స్లో అంటే ఈ ఛానల్ కాదు రాధ్యాడ్ గేమర్ ఛానల్లో అలా ఫ్రీ ఫైర్ ఐడి కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీ మీ అందరితో గేమ్ ఆడతాను ప్రతిరోజు. ఓకే, సో గాయస్, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో టాపిక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి, ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మనకి 10th రోజు అండ్ 13th రోజు ఫస్ట్ ఏమో స్మాక్డౌన్లో అండ్ 2nd ఏమో రాలో మనకి ఒక సాలిడ్ సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గాయస్, రీసెంట్లీ ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గాయస్, ఆ ఇంటర్వ్యూలో ట్రిపుల్ హెచ్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే, ట్రిపుల్ హెచ్ ఎన్ఎస్టీ బ్రాండ్కి మీరే మెయింటైన్ చేస్తారు, సో ఈసారి డ్రాఫ్ట్లో ఎన్ఎస్టీ సూపర్ స్టార్స్ మీ డ్రాఫ్ట్ అవుతారా అని ట్రిపుల్ హెచ్ అడిగినప్పుడు ట్రిపుల్ హెచ్ చాలా ఓపెన్లీ చెప్పేసినారు, అవును ఎస్, నా సూపర్ స్టార్స్, నా ఎన్ఎస్టీ బ్రాండ్ సూపర్ స్టార్స్ కంపల్సరీ ఈసారి ఈ డ్రాఫ్ట్లో అంటే సూపర్ స్టార్ షేకప్ ఈ డ్రాఫ్ట్లో కంపల్సరీ మా ఎన్ఎస్టీ సూపర్ స్టార్స్ బి డ్రాఫ్ట్ అవుతున్నారని ట్రిపుల్ హెచ్ చాలా ఓపెన్లీ చెప్పేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో గాయస్, దీని అర్థం ఏంటంటే ఈసారి మనకి సూపర్ స్టార్ షేకప్లో డ్రాఫ్ట్లో ఎన్ఎస్టీ సూపర్ స్టార్స్ మీకు కనిపిస్తారు, అండ్ ఎన్ఎస్టీ నుంచి కొంతమంది సూపర్ స్టార్స్ రాలో అండ్ స్మాక్డౌన్లో డ్రాఫ్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం బాబీ లాష్లీ నెక్స్ట్ అపోనెంట్ గురించి, ఎందుకంటే గాయస్ మనకి బాబీ లాష్లీ నెక్స్ట్ అపోనెంట్ పైన ఒక మంచి రూమర్ వచ్చింది. సో గాయస్, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం బాబీ లాష్లీ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు, ముస్తఫా అలీ కావచ్చు అంట. అవును గాయస్, ముస్తఫా అలీ బాబీ లాష్లీ నెక్స్ట్ అపోనెంట్ కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే గాయస్, రీసెంట్లీ బాబీ లాష్లీ ట్విట్టర్లో ఒక వార్నింగ్ ఇచ్చినారు ముస్తఫా అలీకి. సో బాబీ లాష్లీ ఫస్ట్ ఎక్కడిచ్చిన ట్విట్టర్లో ముస్తఫా అలీ కనుక, దాని తర్వాత బాబీ లాష్లీ చెప్పినారు, చూడు ముస్తఫా అలీ
ఒకవేళ నీకు దెబ్బలు తినాలని ఉంటే, ఒకవేళ నీకు హర్ట్ అవ్వాలని ఉంటే నువ్వు రింగ్లో రావచ్చు, నేను నీకోసం రింగ్లో వెయిట్ చేస్తానని బాబీ లాష్లీ వార్నింగ్ ఇచ్చేసినారు ముస్తఫా అలీకి. అండ్ గస్ అంతేగా ముస్తఫా అలీ రిప్లై ఇచ్చినారు. అండ్ ముస్తఫా అలీ చెప్పినారు, నువ్వు నీ దగ్గర ఉన్న టైటిల్కి ఓన్లీ డ్రెస్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నావు, అండ్ నిజం చెప్పాలంటే నువ్వు ఆ టైటిల్ బరువుని లేపలేవు అని ముస్తఫా అలీ ఎక్కడిచ్చేసినారు బాబీ లాష్లీకి. సో గస్ దీని అర్థమైందంటే ట్విట్టర్లో ఆల్రెడీ ఇలా మధ్యలో ఫైట్ స్టార్ట్ అయిపోయింది, అండ్ మనకి చాలా తొందరలోనే రింగ్లో ఇలా మధ్యలో మరొకసారి ఫైట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గస్ బాబీ లాష్లీకి అంటే మన ముస్తఫా అలీకి బాబీ లాష్లీతో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది, అది యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది. నిజంగా చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ముస్తఫా అలీ ఒక మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్. సో ఇలాంటి టాలెంటెడ్ సూపర్ స్టార్ది కంపల్సరీ పుష్ దొరకాలని నేను అనుకుంటున్నాను. సో గస్ మీరేమనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి, ఎందుకంటే గైస్ వీళ్ళు చాలామంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు అన్న ఎడ్జ్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు అన్న, ఎడ్జ్ రిటర్న్ పైన ఏమైనా అప్డేట్ వస్తే మాకు అప్డేట్ ఇవ్వండి అని వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో గైస్ ఫైనల్లీ మనకి ఎడ్జ్ రిటర్న్ పైన ఒక అప్డేట్ వచ్చింది. అండ్ గైస్ ఈ అప్డేట్ ఇంకొకరు కాదు, స్వయంగా ఎడ్జ్ ఇచ్చినారు. సో గైస్ రీసెంట్లీ ఏమైందంటే ఎడ్జ్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ఎడ్జ్కి తన రిటర్న్ గురించి అడిగినప్పుడు ఎడ్జ్ చెప్పినారు, చూడండి ఇప్పుడు నా ఏజ్ టోటల్ 47, ఇప్పుడు 47 దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు నా ఏజ్ ఆల్మోస్ట్ 47. సో ఈ ఏజ్లో నేను ఇంజూర్డ్ అయిపోయినాను. సో ఇప్పుడు నేను నా ట్రైసెప్లో ఇంజూర్ ఉంది, మీ అందరికి ఎవరు తెలిసిన సర్జరీ చేయించుకున్నాను. సో నేనేమనుకున్నానంటే నేను చాలా తొందరలోనే రికవర్ అయిపోతానేమో అని అనుకున్నాను, కానీ నేను మర్చిపోయినాను. అంటే ఇప్పుడు నా ఏజ్ 47, నా బాడీ కొంచెం అంటే నా బాడీ కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో రికవర్ కానీ కొంచెం టైం పడుతుంది, నేను మర్చిపోయినాను. సో అందుకని నేను చాలా తొందరలోనే రిటర్న్ చేస్తానని చెప్పినాను. బట్ రియాలిటీ ఏంటంటే నాకు ఇంకా 3-4 మంత్స్ పడుతాయని ఏజ్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. అవును గైస్ ఏజ్ చాలా క్లియర్లీ చెప్పేసినా, చూడండి ఇప్పుడు నా ఏజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు నాకు రికవర్ కానీ ఇంజురీ నుంచి రికవర్ కానీ కొంచెం టైం పడుతుంది, సో నాకు ఇంకా 3-4 మంత్స్ పట్టొచ్చు అని ఏజ్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ దీని అర్థం ఏంటంటే ఒకవేళ అంత మంచిగా ఉంటే ఏజ్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబోల్లో రిటర్న్ చేస్తారు, ఎందుకంటే రాయల్ రంబోల్కి 3 మంత్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబోల్లో ఎడ్జ్ రిటర్న్ చేస్తారని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి, ఎందుకంటే గైస్ జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ గైస్ ఈ గుడ్ న్యూస్ తిన్నాక జాన్ సీనా ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే గైస్ రీసెంట్లీ జాన్ సీనా ఒక షోలో వచ్చినారు. అండ్ గైస్ ఆ షోలో జాన్ సీనాకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, జాన్ సీనా మీరు రిటైర్మెంట్ తీసుకున్నారా అని జాన్ సీనాకి అడిగినప్పుడు జాన్ సీనా చాలా ఓపెన్లీ చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చేసినారు. సో జాన్ సీనా ఏమన్నారంటే, చూడండి నా ఫ్యాన్స్ చాలా చాలా యంగ్ ఉన్నారు, అండ్ నా యంగ్ ఫ్యాన్స్ అందరు నాకు ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటున్నారు. సో నేను నా యంగ్ ఫ్యాన్స్ కోసం 100% మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతాను, నేను 100% డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో అని జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పేసినారు ఆ ఇంటర్వ్యూలో. అవును గాయస్, జాన్ సీనా చాలా చాలా ఓపెన్లీ చెప్పినారు, చూడండి నేను రిటైర్మెంట్ తీసుకోలేదు, నేను స్టిల్ ఫైట్ చేస్తాను డబ్ల్యూడబ్ల్యూలో, నా ఫ్యాన్స్ చాలా చాలా యంగ్ ఉన్నారు, అండ్ నా యంగ్ ఫ్యాన్స్ అందరు నాకు డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళొకసారి ఇన్ రింగ్ యాక్షన్లో చూడాలనుకుంటున్నారు. సో నేను నా ఫ్యాన్స్ కోసం 100% ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తానని జాన్ సీనా చాలా ఓపెన్లీ చెప్పినారు ఆ షోలో. సో గైస్ దీని అర్థం ఏంటంటే, జాన్ సీనా మన చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు, అంటే జాన్ సీనా డేట్ ఏం చెప్పలేదు, మంత్ బి చెప్పలేదు, జస్ట్ నేను ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేస్తానని చెప్పినారు. సో జాన్ సీనా గైస్ ఐ థింక్ ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఉందని జాన్ సీనా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు అనుకుంటా. అండ్ ఒకవేళ గైస్ ఈ కరోనా వైరస్ అంటే ఈ పాండమిక్ ప్రాబ్లం రాకపోతే జాన్ సీనా మనకి 100% డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడు కనిపిస్తుండే అనుకుంటా, ఎందుకంటే జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పేసినారు నేను నా ఫ్యాన్స్ కోసం 100% రిటర్న్ చేస్తానని. సో గైస్ అంతా మంచిగా ఉంటే జాన్ సీనా మన చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ గైస్ మీరు నాకు అడిగితే మాత్రం జాన్ సీనా రిటర్న్ చేసినప్పుడు 100% 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఏదైనా పెద్ద టైటిల్ కోసమే ఫైట్ చేయాలి, లైక్ యూనివర్సల్ టైటిల్ లేదంటే డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ కోసం జాన్ సీనా ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో గైస్ మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది బ్రామా బుల్ ద రాక్ వర్సెస్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ డ్రీమ్ మ్యాచ్ గురించి, ఎందుకంటే గైస్ చూడండి నేను మీ అందరూ చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను ఈ మ్యాచ్ అయ్యేంత వరకు మనకి ఎవ్రీ వీక్ ఈ మ్యాచ్ పైన ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే గైస్ చూడండి ద రాక్ చాలా క్లియర్లీ చెప్పేసినారు నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కోసం, అంటే నాకు అవకాశం దొరికితే, ఒకవేళ నేను ఫిట్ ఉంటే నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తానని ద రాక్ చెప్పినారు. అండ్ గైస్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో రోమన్ రేన్స్కి ద రాక్ గురించి అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఏమన్నారు తెలుసా, రోమన్ రేన్స్ చెప్పినారు చూడండి ద
ద రాక్ కి ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూఈ లో రిటర్న్ చేయగలుగుతారంటే అది ఓన్లీ నేనే. నా వల్లనే ద రాక్ డబ్ల్యూడబ్ల్యూఈ లో రిటర్న్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ లో, ఎందుకంటే నేను ఒక విలన్ ని, ద రాక్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అండ్ మా మధ్యలో మ్యాచ్ జరిగితే చాలా జబర్దస్త్ ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ లో ద రాక్ నా కోసమే డబ్ల్యూడబ్ల్యూఈ లో రిటర్న్ చేస్తారు, ఎందుకంటే నేను ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను ద రాక్ తో అని ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ అలా క్లియర్ చెప్పేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో గైస్ దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం గైస్ మనకి 90% నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. సో గైస్ ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది, అసలు ఈ రూమర్ నిజమవుతుందా అబద్ధమవుతుందా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ మీరు నాకు అడిగితే మాత్రం ఈ రూమర్ నిజం అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే గైస్ చూడండి రోమన్ రైన్స్ మన జేఉసో ముందు చాలా క్లియర్ చెప్పినారు నేనే మన ఫ్యామిలీకి పెద్ద అంటే నా లాంటి సూపర్ స్టార్ ఎవరు లేరు మన ఫ్యామిలీలో అని రోమన్ రైన్స్ జేఉసో ముందు చెప్పినారు. అండ్ గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రోమన్ రైన్స్ ఫ్యామిలీలో పెద్ద సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ద పీపుల్ ఛాంప్ ద రాక్. సో గైస్ అందుకనే మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో ద రాక్ రిటర్న్ చేసి రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేస్తారని మనకి రూమర్స్ వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్ 100% చెప్పండి రూమర్ నిజమైతే రాంగ్ అవుతుందా, మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్ ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం వై రోమన్ రైన్స్ చేంజ్ లుక్ గురించి, ఎందుకంటే గాయస్ చూడండి రోమన్ రైన్స్ షర్ట్లెస్ రాంగ్ అని మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు అన్న, రోమన్ రైన్స్ షర్ట్లెస్లో చాలా జబర్దస్త్ కనిపిస్తున్నారని మీరు కొంతమంది కామెంట్ చేసినారు. అండ్ గాయస్ మీరు కొంతమంది ఏమని కామెంట్ చేసినారు అంటే అన్న రోమన్ రైన్స్ షర్ట్లెస్ మంచిగా కనిపిస్తలేడు, రోమన్ రైన్స్ జాకెట్ పైన వస్తే మంచిగా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి మనకి రోమన్ రైన్స్ లుక్ పైన అంటే న్యూ లుక్ పైన ఒక అప్డేట్ వచ్చేసింది. అండ్ గాయస్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారము రోమన్ రైన్స్ లుక్ ఎందుకు చేంజ్ చేసినారు అంటే ద షీల్డ్ బ్రేక్ అయినప్పటి నుంచి రోమన్ రైన్స్ సేమ్ లుక్ లో ఉన్నారు. అవును గైస్ రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే మెయిన్ రోస్టర్లో అడుగు పెట్టినప్పటి నుంచి రోమన్ రైన్స్ సేమ్ లుక్ లో ఉన్నారు. అండ్ ద షీల్డ్ 2014లో ద షీల్డ్ బ్రేక్ అయిన తర్వాత రోమన్ రైన్స్ డ్రెస్ చేంజ్ కాలేదు, డీన్ అంబ్రోస్ రెస్లింగ్ గియర్ చేంజ్ అయిపోయింది, సెత్ రాలిన్స్ గెటప్ చేంజ్ అయిపోయింది, బట్ రోమన్ రైన్స్ చేంజ్ కాలేదు. సో అందరు ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు రోమన్ రైన్స్ తన గెటప్ చేంజ్ చేస్తే తన రెస్లింగ్ గియర్ చేంజ్ చేస్తే మంచిగా ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు, కానీ డబ్ల్యూడబ్ల్యూఈకి అండ్ రోమన్ రైన్స్ కరెక్ట్ అవకాశం దొరకలేదు లుక్ చేంజ్ చేయడానికి. సో ఫైనల్ ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినారు కదా, సో అందుకని ఇప్పుడు రోమన్ రైన్స్ ఒక మంచి అవకాశం ఉండే లుక్ చేంజ్ చేసే అవకాశం ఉండే అంటే రెస్లింగ్ గేర్ చేంజ్ చేసే అవకాశం ఉండే. సో అందుకనే రోమన్ రైన్స్ షర్ట్లెస్ వచ్చినారు అండ్ తన లుక్ చేంజ్ చేసినారు. సో గైస్ ఇదే కన్ఫర్మ్ అప్డేట్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం. సో గైస్ ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినా అనుకుంటా, అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే గైస్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి అడగండి. అండ్ గైస్ అంతేకాదు మీరు మన గేమింగ్ ఛానల్కి గాయస్ మన రాధేయాడ్ గేమర్ ఛానల్కి 100% సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ చూపించండి గాయస్. అండ్ మన గేమర్ ఛానల్ మీ ఛానల్ చాలా టాప్లో వచ్చేయాలి తెలుగులో, ఆ టైప్లో మీరు సపోర్ట్ చేయండి ఓకే. సో గాయస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.